شكرا جزيلا.
చెయ్యి కింద నా చెయ్యి పైన ఉండడం అంటే అది సామాన్యం కాదు కదా. నేను ఇస్తానని మాట ఇచ్చాను.
ఇచ్చినటువంటి మాట తప్పిరనుకోండి. ఈనాడు ఉన్నారు పోతారు, ఎంతో మంది రాజులు పరిపాలించారు, ఎంతమంది పరిపాలించినప్పటికీ కూడా వారెవరు సిరిని మూడగట్టుకు వెళ్ళారా? ఎప్పటికైనా పోవలసిందే ఇది అని చెప్పి ఆ ఉన్నటువంటి దానాన్ని మొత్తం కూడా సాధారణంగా మనకి దానము ధర్మము అంటారు. ధర్మం అంటే మనం ముష్టివారికి వేసేటువంటి పైసాలు ఎంతైతే ఉందనుకోండి దాన్ని దానము అంటారు, ధర్మము అంటారు. దానము అంటే జలసహితంగా చేసేటువంటి దానికి దానము అని పేరు. ఆ జలసహితంగా మూడడుగులని దానం చేశాడు. ఒక్కసారిగా వామనుడు త్రివిక్రముడుగా మారాడు. జగద్విక్రాంత పాదార్జం అన్నట్టుగా మొత్తం ఒక కాలుతో ఈ నేలని మొత్తం ఆక్రమించాడు, రెండో కాలుతో ఆకాశాన్ని మొత్తం కూడా ఆక్రమించడం జరిగింది. అప్పుడే ఆకాశానికి మరో పేరు వచ్చింది, విష్ణు పదము అని మరో పేరు ఆకాశానికి. ఆ సందర్భంలో బ్రహ్మ తన కమండలంలో ఉన్నటువంటి జలంతో త్రివిక్రముడి యొక్క పాదాన్ని కడిగాడు. ఆ సందర్భంలోనే మనకి మూడు లోకాలను పునీతం చేసేటువంటి గంగానది జన్మించింది.